1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి ముఖ్యమంత్రి బడుగు బలహీనకార ప్రజలు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఒక్కొక్క స్కూల్లో 500 మంది చదువుకుంటే దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఇవాల పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇవాల నాణ్యమైన విద్య పొందుతున్నారు ఒక్కొక్క విద్యార్థి మీద 1 లక్ష రూపాయలు ఫీజు ఖర్చు పెట్టి गौरव मुख्यमंत्री प्रभुत्वमे खर्चु पेट्टि इवाला 5 लक्षल मंदि पिल्ललनि इवाला चदिपिस्ता उन्नारु एदि चूपियनि गुजरात राष्ट्रंलो उंदा ई स्कीम अदि मीकु पट्टदु पिल्लल चदुवु मीकु पट्टदु पेदिंट्लो आडिबिड्ड पेल्लैते 1 लक्ष रूपायलु इय्यालनि इवाला केसीआर गारु इस्तुन्नारु उंदानि गुजरात राष्ट्रंलो उंडदु अदि मीकु पट्टदु ఆ సేవ ప్రజలకు పనులు చేసే పని మీకు పట్టదు ఇవాల తెలంగాణ రైతాంగం కరెంట్ తోటి కటకటలాడుతుంటే కేవలం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవాల పంటలు ఇవాల తెలంగాణ రాష్ట్రంలో 20-30 లక్షల ఎకరాలు ఇంతకు ముందు వరి వేస్తే రెండు పంటలకు కలిపి ఇవాల 10 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తా ఉన్నారు 30 లక్షల వరి పంట ఎక్కడ కోటి 10 లక్షల ఎకరాల వరి పంట ఎక్కడ ఇది కనిపియదు మీకు ఇది మీకు కనిపియదు పర్ చూపేవి గుజరాత్ లో మీ గుజరాత్ లో ఈ 3-4 సంవత్సరాల క్రితం మీ దగ్గర ఎంత పంట పండింది ఎంత పెరిగిందో చూపియాల ఇవాల తెలంగాణ రాష్ట్రంలో నేను చూపిస్తున్నా నేను కాదు మీరే చెప్తున్నారు మీ కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు గాని మీ ఎఫ్సిఏ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు గాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ చేయిలో ఉన్నది వాళ్ళు వచ్చినప్పుడు గాని వాళ్ళే చెప్తున్నారు తెలంగాణలో ఇవాల భారత దేశ ధాన్యాగారమైంది తెలంగాణ ఇవాల మొత్తం దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ పెరిగింది అని మీ వాళ్ళే చెప్తున్నారు మీ కేంద్ర మంత్రులు మీ ఎఫ్సిఐ మీ వాళ్ళే చెప్తున్నారు ఎట్ల జరిగింది ఇది మంత్రమేస్తే జరగలే కేసిఆర్ అకుటుంబ దీక్షతో ఒక కమిట్మెంట్ తో కరెంట్ మంచిగా చేసి సాగునీరు తెచ్చి రైతులకు రైతు బంధు పంట బీమా పంట పెట్టుబడి సహాయం ఇచ్చి రైతుకు భరోసా ఇస్తే ఇవాల పంటలు పండించుకుంటా ఉన్నారు రైతు అట్లనే అందుకే పెరిగింది పంట ఏది చూపి మీ రాష్ట్రాల్లో మీ బీహార్ లో మీ ఉత్తరప్రదేశ్ లో మీ గుజరాత్ లో మీ మధ్యప్రదేశ్ లో చూపి మీ బుద్ధి జ్ఞానం తెలివి ఉంటే వాటి మీద మాట్లాడాలి కొనుగోలు కేంద్రాలు అంటున్నారు ఎస్ చాతనైన కాడి కేసిఆర్ కొనుగోలు కేంద్రాలు పెట్టింది ఏదని గుజరాత్ లో కొనుగోలు కేంద్రం చూపియ్ ముహూర్తాల్లో గిరే జాల కొనుగోలు కేంద్రం పెట్టినా నీ గుజరాత్ లో గ్రామ గ్రామ కొనుగోలు కేంద్రాలు చూపియ్ ముక్కు నేలకు రాస్తనే నీ ఉత్తరప్రదేశ్ లో గ్రామ గ్రామన కొనుగోలు కేంద్రాలు చూపియ్ నీ బీహార్ లో గ్రామ గ్రామన కొనుగోలు కేంద్రాలు చూపియ్ చూపి గ్రామ గ్రామన నీ మూడు రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే పంట కొనుగోలు కేంద్రాలు చూపిస్తే ना मंत्री पदवी की राजीनामा लेकिन एंपी पदवी की बंडी संजय अरविंद अवाकल चवाकल पेल इधर एंपी पदवी की राजीनामा चेयर अटे मुख्यमंत्री राष्ट्रो पटल को केन्द्र उसीआर मीद अवाकल चवाकल पेल आलोचन चयी रू आचन चेयर दयचे ఇక్కడ జరుగుతున్నదేంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నదేంది చూపి ఇక్కడ మేము చేస్తున్న 2016 రూపాయల పెన్షన్ ఇవాల పేదలకు బీదలకు బోడిని గుజరాత్ లో ఉన్న ఎంత తెలుసా పెన్షన్ 600 రూపాయలు తెలంగాణలో 2016 రూపాయలు నీ బీహార్ లో ఉన్నది 400 ఏ ఉన్నది ఇయల 2016 నీ ఉత్తరప్రదేశ్ లో 500 రూపాయల పెన్షన్ ఇక్కడ 2016 రూపాయల పెన్షన్ అంటే నీ ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నేమో 500 600 ఇస్తావు ఇక్కడ ఇస్తున్న కేసిఆర్ 2016 రూపాయలు ఇస్తున్న కేసిఆర్ మీద మాటలు మాట్లాడతావు చూపి కాదు చేత కాదు ఇత అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఇవాల జరుగుతా ఉన్నాయి మరి ఈ సందర్భంలో మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో బుద్ధి ఉండి మాట్లాడుతున్నారు బుద్ధి లేక మాట్లాడుతున్నారు అవాకులు చెవాకులు ఈ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతా ఉన్నారు
దయచేసి నేను వారికి ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నా, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి, మాయమన్నా మేము ఇంకా చేయవలసిన పనులు ఉంటే చెప్పండి, ప్రయత్నం చేస్తాం, ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం. కానీ అభివృద్ధి పక్కన పెట్టి ప్రజలకు కావలసిన పనుల విషయం పక్కన పెట్టి భావ ఉద్యోగాలు రెచ్చగొట్టి ఏదో పొందుతాం ఏదో లాభం పొందుతాం అనుకుంటే మాత్రం ఏదో టెంపరీగా మీకు ఏమైనా లాభం వస్తే వస్తుందచ్చు, కానీ పర్మనెంట్గా మాత్రం మీ భ్రమ కలగానే మిగిలిపోతుంది. దయచేసి నేను ఈ 3-4 రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులు మీ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, అది గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అంటే ఈ 4-5 రాష్ట్రాలు కలిపితే భారతదేశంలో 60% భూభాగాన్ని ఆక్రమించుకొని ఉంటారు. దాన్ని మీరే పాలిస్తున్నారు, మీ పార్టీయే పాలిస్తున్నది. ఆ రాష్ట్రాల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని చూపించండి,